దేవుని నామమున అందరికీ శుభములు. రెండవ సామాన్య గురువారం మొదటి పఠనం. తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన చిరంజీవి అయి ఉన్నాడు. మొదటి పఠనము హెబ్రీయులకు రాయబడిన లేఖ 7వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు, మరియు 8వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. సహోదరులారా, ఆయన ప్రజల పక్షమున దేవునికి మనవి చేయుటకు శాశ్వత జీవి అయి ఉన్నాడు. కావున తన ద్వారా దేవుని చేరువారిని రక్షించుటకు ఆయన ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన సమర్థుడే. కావున ఇట్టి ప్రధాన యాజకుడు మనకు ఉండుట సమంజసమే. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపాత్ములగు మనుజుల నుండి వేరు చేయబడి జ్యోతిర్మండలము కంటే ఉన్నతుడగా చేయబడినవాడు. ఆయన ఇతర ప్రధాన యాజకుల వంటి వాడు కాదు. ప్రతి దినమును మొదట తన పాపముల కొరకును, తరువాత ప్రజల పాపముల కొరకును బలులను అర్పింపవలసిన అవసరము ఆయనకు లేదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒకే ఒక బలిగా శాశ్వతముగా అర్పించుకొనెను. మోషే చట్టము బలహీనులగు వ్యక్తులను ప్రధాన యాజకులుగా నియమించును. ఆ చట్టమునకు తదుపరి కాలమున వచ్చిన దేవుని ప్రమాణవాకు సర్వదా సంపూర్ణుడుగా చేయబడిన దైవపుత్రుని నియమించెను. మనము చెప్పుచున్న విషయ సారాంశం ఇది. పరలోకమున సర్వేశ్వరుని సింహాసనమునకు కుడిప్రక్కన కూర్చుండియుండెడు ప్రధాన యాజకుని మనము పొందియున్నాము. ఆయన పరమ పవిత్రమగు, అనగా మానవ నిర్మితము కాని దేవునిచే ఏర్పార్పుబడిన నిజమైన గుడారమున ప్రధాన యాజకుడుగా ఉండును. ప్రతి ప్రధాన యాజకుడును దేవునకు కానుకలను అర్పించుటకును, బలులను సమర్పించుటకును నియమింపబడును. కనుకనే మన ప్రధాన యాజకుడు సమర్పించుటకు ఏదియో ఒకటి ఉండవలెను. ఆయన ఇంకను భూమియందే ఉన్నచో యూదుల నిబంధనలననుసరించి కానుకలను అర్పించు యాజకులు ఉన్నారు. కనుక ఆయన యాజకుడే కాకపోయి ఉండును. యాజకులుగా వారు చేయు పని యథార్థముగా పరలోకమందుండు దానికి కేవలము అనుకరణమును ఛాయామాత్రమునై ఉన్నది. మోషే నాటి వలె నేటికిని అట్లే ఉన్నది. గుడార నిర్మాణ సమయమున పర్వతముపై నీకు ప్రదర్శింపబడిన మాదిరిగా అన్నియు అమర్చబడినట్లు జాగ్రత్త పడుము అని దేవుడు అతనితో చెప్పెను. మరింత గొప్ప విషయములను గూర్చిన వాగ్దానములపై ఆధారపడియున్నందున దేవునికును మానవులకును మధ్య ఆయన ఏర్పరచిన నిబంధన మరింత శ్రేష్టమైనది. అట్లే వారికంటే చాలా గొప్పదగు యాజకత్వ కార్యమును యేసునకు ఇయ్యబడెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని నేను పల్కితిని. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ప్రభు, నీ ఆజ్ఞలను పాటించుటకు వచ్చితినని నేను పల్కితిని. నీ చిత్తమును పాటించుటయే నాకు పరమానందము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 3వ అధ్యాయము 7వ వచనము నుండి 12వ వచనము వరకు. యేసు తన శిష్యులతో సరస్సు తీరమును చేరగా గలిలియా నుండి విస్తార జనసమూహము ఆయన ఎద్దుకు పోయెను. ఆయన చేసిన ఘనకార్యములను అన్నింటిని గూర్చి విని యెరూషలేము నుండియు యూదయ ఇదుమయ ప్రాంతముల నుండియు యోర్దాను నది తీరమునకు ఆవుల నుండియు తూరు
సీదోను పట్టణ ప్రాంతముల నుండి మహాజనసమూహము అచటకు వచ్చెను. జనసమూహము తనపై విరుగబడునేమో అని యేసు తనకు ఒక పడవను సిద్ధము చేయుడని శిష్యులకు ఆజ్ఞాపించెను. ఏలయన ఆయన రోగులను అనేకులను స్వస్థపరిచి ఉండెను. అందుచే ఆయనను స్పర్శించుటకై రోగులు అనేకులు త్రొక్కిసలాడుచు పైపై పడుచుండిరి. దయ్యములు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ముందు సాగిలపడి నీవు దేవుని కుమారుడవు అని కేకలు వేసిరి. కాని తనను ప్రకటింపవలదని ఆయన వారిని గట్టిగా ఆజ్ఞాపించెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.